అక్టోబర్ నైన్త్కి సో మినిస్టర్ ఉషశ్రీ చరణ్ కూడా లోపలికి వెళ్తున్నారు మేడం ఏంటి వరకు కూడా మండల స్థాయి నేతలతో సమావేశం పెట్టడం అనేది కూడా ఎక్కడ లేదు మీరు కార్యకర్తలతో మీటింగ్ పెట్టాలని చూసాం ప్లేనరీ సమావేశాలు కూడా చూసాం కానీ మండల స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరిని కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చే రీజన్ ఏంటి అంటే మా ఒక పార్టీలో మా సీఎం గారు కానీ మా అధ్యక్షులు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే మేము ఎలక్ట్ అయిన రోజు నుంచి కూడా ఎమ్మెల్యే కాకుండా ప్రజల్లో ఒక సేవలక సేవకులాగే పనిచేశాం మీరు చూస్తున్నారు ఎన్ని ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం అంటే అర్లియర్ ఇట్ వాజ్ లైక్ దాట్ ఎలక్షన్స్ వచ్చి మాత్రమే ఎమ్మెల్యేలు బయటకు వచ్చేదండి అస్సలు మనము రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాం వద్దు మళ్ళా గడప గడపకు మన ప్రభుత్వం జగనన్న సురక్షా క్యాంప్ ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష ఇవన్నీ మీరు చూస్తుంటే ప్రజలు మళ్ళీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మమేకమై ఒకే ప్లాట్ఫామ్లో పోవడమే మన వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ధ్యేయం మన ప్రభుత్వం ధ్యేయం కూడా ఇప్పటి వరకు కూడా మీరు గడప గడపకి వెళ్ళారు మీ నాయకులు ఇప్పుడు లోపల ఉన్న మండల నాయకులు అందరూ కూడా వెళ్ళారు కదా ప్రత్యేకంగా టుడే ఇస్ ద డే అన్ని రకాల అవగాహన ప్రజలకు మనం తెలియచేసినాం వై ఏపీ నీడ్స్ జగన్ అనే ఒక ప్రోగ్రాం పైన ఈరోజు ఫోకస్ చేస్తాం మళ్ళీ ప్రతి ఒక గడపకు వెళ్తాం ప్రతి గడపలో కూడా మళ్ళా జగనన్న ఎందుకు నిజంగా జగనన్న ఏపీకి మళ్ళీ సీఎం కావాలి అనే ఒక నినాదంతో ప్రతి గడపకు వెళ్తాం ప్రజలందరికీ తెలియచేస్తాం ఎల్లో మీడియా పచ్చి మీడియా ఆ పత్రికలంతా ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉందో అది కరెక్ట్ కాదు జగన్ అన్న ఎప్పుడు చెప్తుంటారు మంచిది చేసి ఉంటే మాత్రమే నన్ను మళ్ళీ నాకు బలంగా రాండి అని చెప్పి ఒక నినాదంని స్ట్రైట్గా ప్రజలు తీసుకున్నారు ప్రతిపక్షాలు ఏకమైపోయాయి మేడం టీడీపీ జనసేన సిపిఐ కూడా వాళ్ళతో కలిసారని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ ప్రతిపక్షాల గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా వాళ్ళు వేరే లేరండి నిన్న మొన్న అయితే ముసుగు తీసినారు అంతే తప్ప ఆల్వేస్ దే ఆర్ టుగెదర్ ఎప్పుడు కూడా మా సీఎం గారు చెప్పేవాళ్ళు కదా వాళ్ళు తోడు దొంగల్లాగా కలిసే ఉన్నారు మొన్న జైలు నుంచి జైల్లో పోయి చర్చించి బయటకు వచ్చి ముసుగు తీసారే తప్ప దే ఆర్ ఆల్వేస్ టుగెదర్ వాళ్ళు ఇంకా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము సింగిల్గానే వెళ్తాం ఎందుకంటే ప్రజలు మేము ఉన్నాం ప్రజలకి మంచి చేసాం అభివృద్ధి అండ్ సంక్షేమ పథకాలు రెండు కూడా బ్యాలెన్స్గా తీసుకొని వెళ్ళాం కాబట్టి మాకు ఎటువంటి భయం లేదండి గా చెప్పండి మంత్రి రోజా గారి పైన చేసిన ఆరోపణలు కూడా స్పందిస్తున్నారు బట్ వైసీపీకి వైసీపీ స్పందించట్లేదు అని ఆరోపణ వస్తుంది విఆర్ ఆల్వేస్ విత్ రోజమ్మ మంది మహిళా పక్షపాతి పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ నామినేటెడ్ పర్సన్ వర్క్స్ ఇచ్చిన పార్టీ ఆ ఘనత మన పార్టీదే డెఫినెట్లీ అట్లేం ఏం కాదు రోజమ్మతో మేము అందరూ ఉన్నాం బట్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆమె గురించి ఇట్ ఇస్ టోటలీ రాంగ్ ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటుంది ఒక తల్లిగా భార్యగా అమ్మగా ఈరోజు ఆమెని ఇటువంటి మాట్లాడడం చాలా రాంగ్ ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో అయితే వాళ్ళకి తక్క గుణపాఠం అయితే ఉంటుంది సో ఇది మంత్రి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా పార్టీకి అయితే ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ మీటింగ్ ఉండబోతుందని చెప్తున్నారు ప్రతిపక్షాలను పెద్దగా పట్టించుకోని అవసరం లేదని అలాగే రోజుపైన వచ్చిన వ్యాఖ్యలపైన పూర్తిగా ఖండిస్తున్నామని ఈ మహిళలందరికీ కూడా అవమానకరంగా మాట్లాడిన బండారు సత్యనారాయణ మూర్తి పైన అయితే ఆవిడ కొంచెం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఫైనల్గా అయితే ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి సంబంధించి మీటింగ్ ఉపయోగపడుతుందని కూడా ఉష్య చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమంట విజయవాడ నుంచి